నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. అరికాలలో ఒక్కొక్కసారి నొప్పులుగా ఉంటాయి, లేదు అంటే చీమలు తిరుగుతున్నట్టు కొంచెం తిమ్మర్లు కూడా వస్తూ ఉంటాయి. అసలు ఇవి రావటానికి గల కారణం ఏంటి? ఇవి వస్తే ఏం చేసి దాన్ని తగ్గించుకోవాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. మనకి అరికాలలో కొంత మంటలుగా కానీ, నొప్పులు కానీ, లేదు అంటే తిమ్మర్లు పట్టినట్టు కానీ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే యూజువల్గా అరికాళ్ళలో తిమ్మిర్లు స్టార్ట్ అవుతున్నాయంటే మొట్టమొదట యూజువల్గా మేము చూసేది ఏంటంటే డయాబెటీస్ ఉందా లేదా. ఓకే, సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా న్యూరోపతి అనేది ఒక కామన్ సింప్టమ్. సో ఈ న్యూరోపతి వచ్చిన వాళ్ళకి చేతులు కావచ్చు, అరికాళ్ళు కావచ్చు, వాళ్ళకి స్లైట్గా స్పర్శ లేకుండా పోవటం, రెండవది తిమ్మిర్లు. అంటే స్పర్శ పోవటానికి ముందు ఉన్న స్టేజ్ తిమ్మిర్లు అన్నమాట. అంటే మీరు అన్నట్టుగా చీమలు పాకినట్టు ఉండటం, లేదంటే నీళ్లు పైన నుంచి జారుతూ ఉన్నట్టు అని అడుగుతారు. ఇసుక మీద నడిస్తే కూడా తెలియట్లేదు, ప్లస్ ఇసుక చిన్న చిన్న ఒక్కొక్క పీస్ నాకు తెలుస్తుంది డాక్టర్ గారు అంటుంటారు. అండ్ మామూలు దానికి ఈ కాలుకి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది అని అంటుంటారు. సో ఈ అరికాళ్ళు తిమ్మిర్లు రావటానికి గల కారణం యూజువల్గా, సో ఈ నరాలు అనేటివి న్యూరోపతి అనే కారణం. అంటే మామూలుగా నరాల మీద ఉన్న ఒక మైలిన్ షీత్ అనేది ఉంటుంది, ఈ షీత్ పోయిన వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్ ఈ తిమ్మిర్లు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది సయాటికా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, అంటే లోపల కాళ్ళకి వచ్చే తిమ్మిర్లు, అంటే నడుం దగ్గర ఉన్న డిస్క్ బల్జ్ వచ్చిన వాళ్ళకి కూడా కాళ్ళకి తిమ్మిర్లు వస్తాయి. బట్ వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నడుం దగ్గర నుంచి కింద దాకా కాళ్ళు లాగుతూ ఉంటుంది, బట్ డయాబెటీస్ వాళ్ళకి అరికాళ్ళు మాత్రమే లాగుతూ ఉంటాయి. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఇదండి. రెండు, అరికాళ్ళ దగ్గర నొప్పి ఉండటం, అంటే చాలామంది ఉమెన్ పొద్దునే లేచి ఒక స్కూల్ పిల్లలకి క్యారేజ్ కట్టేటప్పుడు కావచ్చు, లేదంటే ఆఫీస్కి బ్యాగ్ కట్టేటప్పుడు ఫస్ట్ వాళ్ళు లేచి మొదటి అడుగు పెట్టగానే చాలా నొప్పితో బాధపడుతుంటారు, చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఒక 8 నుంచి 10 సెకండ్లు అలా పెయిన్ చాలా ఎక్కువగా, అంటే 2 అడుగులు వేస్తే నొప్పి, దాని తర్వాత చాలా వరకు మళ్ళీ ఫ్రీ అయిపోయింది. మళ్ళీ ఎక్కడైనా కూర్చొని లేచారంటే మళ్ళీ ప్రాణం పోతుంది, డాక్టర్ గారు నా వల్ల కావట్లేదు ఇది చేయటం, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కింద ఒక గ్లాస్ పీస్ని దాని మీద కాలు పెట్టి గుచ్చుకున్నట్టుగా ఫీలింగ్ అవుతుంది అని అంటారు. దీన్ని హీల్ పెయిన్ అంటారు చాలామందికి. సో హీల్ పెయిన్ అనేది యూజువల్గా క్యాల్కేనియం దగ్గర ఉన్న ఒక ప్లాంటార్ ఫేషియా అని ఒకటి ఉంటుంది, ఆ ఫేషియా అనేది స్ట్రెచ్ అయ్యి చిరగటం వల్ల వచ్చే బాధ ఇది. ఓకే, సో ఇది జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు కావచ్చు, న్యూట్రిషన్ తగ్గిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ ఆర్చ్ సపోర్ట్ లేకపోవడం వాళ్ళు కావచ్చు, ఈ వీళ్ళకి ఈ ఆర్చ్ అనేది తెగటం జరుగుతుంటుంది, హీల్ పెయిన్ అనేది రావటం జరుగుతుంటుంది. వాళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నైట్ అంతా పడుకొని ఉండగా పొద్దున లేచి తన బరువు ఏదైతే ఉందో ఆ మొదటి కాలు ఎక్కడైతే మనం కింద పెడుతున్నామో దీని మీద మొత్తం బరువు అంతా కాలు మీద పెట్టడంతో ఆ ఫేషియా అనేది స్ట్రెచ్ అయ్యి చిరుగుతుంది. ఓకే, అప్పుడు చాలా విపరీతంగా చాలా నొప్పి రావడం జరుగుతుంది అరికాళ్ళు. కొద్దిసేపు తర్వాత అది స్ట్రెచ్ అయ్యి చిరిగిపోయిన తర్వాత, నరాలు కట్ అయిపోయిన తర్వాత, స్పర్శ లేకుండా ఉండటం వల్ల మళ్ళీ నొప్పి 10 సెకండ్లో నొప్పి లేదు డాక్టర్ గారు అని అంటారు. మళ్ళీ ఎక్కడైనా కూర్చొని 1 గంట 2 గంటలు కూర్చొని మళ్ళీ లేచేటప్పుడు మళ్ళీ వస్తుంది, అదేంటి డాక్టర్ గారు తెగిపోయా అన్నారు కదా, మళ్ళీ ఎలాగా అంటే ఇది ఫామ్ అవటానికి ట్రై చేస్తూ ఉంటుంది, అతుక్కోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మళ్ళీ మనం బరువు బాణం పెట్టి లేయటం వల్ల మళ్ళీ చెరగటం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇనిషియల్గా గుర్తించడానికి యూజువల్గా ఎక్స్రేస్ తీస్తుంటాం. యూజువల్గా ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని గమనించరు, దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు, కానీ అది ఎక్కువగా అయ్యే కొద్దీ వస్తుంటారు. ఇది ఎక్కువగా ఇలా స్ట్రెచ్ అయ్యి టేర్ అవుతూ ఉండడం వల్ల మైక్రో బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే మైక్రో బ్లీడ్ అంటే చిన్న చిన్న రక్తనాళాల్లోకి తెగటం, దాంట్లో నుంచి రక్తం బ్లీడ్ అవడం జరుగుతుంటుంది. ఎప్పుడు బయటకు రాదు, అక్కడ లోపలే ఉంటుంది, చిన్న బ్లీడ్ అవుతుంది. బ్లీడ్ అయిన తర్వాత రక్తంలో కాల్షియం ఉండడంతో ఇది అక్కడ అంటే ఆ భాగంలోకి క్యాల్సిఫై అవుతూ ఉంటుంది, అంటే కొత్త ఎముకని ఫామ్ చేస్తూ ఉంటుంది. మామూలుగా ఫేషియా అనేది మెత్తగా స్ట్రెచ్చీగా ఉండాల్సిన ఫేషియా అక్కడ ఎముకలాగా ఫామ్ అయిపోతే స్ట్రెచ్చీనెస్ని కోల్పోతుంటుంది. ఓకే, సో చాలామంది అడుగుతారు అరికాల్లో ఎముక పెరిగింది, అరికాల్లో కండ పెరిగింది, అరికాల్లో
ఈ స్ట్రెచ్ అయ్యింది లేదంటే చిన్న ముక్కలాగా పెరిగింది అని అంటారు. దీనికి అంతా కారణం ఇది. ఓకే. సో ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ముందుగానే గుర్తించగలిగితే వాళ్ళు హాస్పిటల్స్లో ఎక్స్రేస్ తీస్తాం, ఎక్స్రేస్ తీసి తను ఏ స్టేజ్లో ఉన్నారని గుర్తిస్తాం. చాలామంది అరికాలకు ఇంజెక్షన్ చేస్తుంటారు, అలాంటివన్నీ అవసరం లేదండి. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానీ టెక్నిక్స్ కానీ చేయటం వల్ల చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి నడవగలిగేటట్టుగా, తిరిగి మళ్ళీ 6 వారాల్లో రికవర్ అయ్యేటట్టుగా చేయగలుగుతున్నారు. ఓకే. ప్లస్ ఇది ముందుగా గుర్తించినప్పుడు మొట్టమొదటిగా మేము వాళ్ళకి ట్రీట్మెంట్ మొడాలిటీలో చెప్పేది ఏంటంటే, పొద్దున లేచి మొదట అడుగు పెట్టేటప్పుడు టెన్నిస్ బాల్ మీద కాలు పెట్టమంటాం. ఎందుకు టెన్నిస్ బాల్ అంటే, టెన్నిస్ బాల్కి ఫోకల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఆ పాయింట్ వల్ల కరెక్ట్గా ఆ స్ట్రెచ్ అనేది ముందుగా చేయటం, అంటే ఈ స్ట్రెచ్ మన బరువు మీద పెట్టి కాలు పెట్టి దాని మీద స్ట్రెచ్ చేసి చేర్చడం కన్నా ముందు కాలు పెట్టకముందే, అంటే బెడ్ దిగకముందే మొదట అడుగు టెన్నిస్ బాల్ తీసుకొని దాన్ని పెట్టి అరికాలు దాని మీద పెట్టి ఇలా స్లోగా స్ట్రెచ్ చేయటం వల్ల అది కంప్లీట్గా దాని మీద భారం పడి చెరగకుండా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. దానివల్ల ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లాగా, దీన్ని ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేస్తే చాలా వరకు ఆ స్ట్రెచ్ దాని మీద పడుకుంటూ ఉంటుంది. రెండో అడుగు, మొదట అడుగు టెన్నిస్ బాల్ మీద పెట్టారు కదా, మరి రెండో అడుగు దేని మీద పెట్టాలి? మొదట అడుగు అని చెప్పినప్పుడు రెండో అడుగు ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ రెండో అడుగు దేనికి మీద పెట్టాలంటే ఆర్చ్ సపోర్ట్ ఉన్న చప్పల్స్ మీద తీసుకోవాలి. అది ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, మీకు ఈ ఆర్చ్ సపోర్ట్ లేకపోవటం వల్లే ఇది చిరుగుతూ ఉంది. ఈ ఆర్చ్ సపోర్ట్ అనేది మీ ఆర్చ్ సపోర్ట్ అనేది, అంటే మీకు వేరేగా ఉండొచ్చు, నాకు వేరేగా ఉండొచ్చు, మీకు 8 mm ఉండొచ్చు ఆర్చ్ సపోర్ట్, నాకు 9 mm ఉండొచ్చు. సో మీకు నాకు ఉన్న డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని తగ్గట్టుగా తయారు చేయించుకోవాలి చప్పల్స్. ఓకే. సో వాళ్ళు ఆర్చ్ ఎంత అయితే ఉందో దానికి ఫుట్ స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి దాని ఆర్చ్ ఎంత ఉందో సైజ్ చూస్తారు, దాని తగ్గట్టుగా చెప్పులు తయారు చేసిస్తారు. దీనివల్ల వాళ్ళకి ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఆర్చ్ సపోర్ట్ అనేది ఉంటుంది, మళ్ళీ ఈ అరికాల నొప్పి అనేది లేకుండా ఉంటారు. ఓకే. సో దీనివల్ల కూడా చాలామందికి అరికాలు మంటలు రావటం, అరికాలు తిమ్మిర్లు రావటం, అరికాలు బర్నింగ్ సెన్సేషన్ ఉండటం, అరికాలు స్పర్శ తెలియకుండా ఉండటం అని అంటారు. ఇదంతా కూడా అక్కడ జరిగే ఈ నవ్ టియర్ కావచ్చు, ఆ ఫేషియా చెరగటం కావచ్చు, దీనివల్ల కూడా వాళ్ళకి ఈ అరికాలు మంటలు పెయిన్స్ అని వస్తూ ఉంటాయండి. ఇది ఎంత తొందరగా మీరు డాక్టర్ గారిని కలిసి చూపించుకోగలిగితే అంత తొందరగా దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ లైఫ్ లాంగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి చూడకుంటూ ఉంటాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.